Rasta Telugudesam Party Adyakshulu L Ramana Garu, Rondo Nimshalo or Sunday Shivasa Kotnaru. Telangana Rastam Erpata Tarvata Tolisariga Anadu UPA Chairperson on that 20 Gaurav Nilu Telangana Mutam Samajanke Priyapta Nayakuralu Srimad Sonia Gandhi Garke Sabha Adhyakshulu Peddalu Uttama Reddy Garke Peddal Kodan Ram Garke Chada Venkatreddy Garke Velkapina 20 Peddalandarke Palgonna 20 Pranta Prajanikaniki Voter Mahashayulaku Patravelandaru Namaskaralu 36 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుండి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడే అవకాశం వచ్చింది సందర్భంగా ఒకనాడు నేను 78 లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు స్వర్గీయ ఇంద్రాగాంధీ గారు జగిత్యాలకు వస్తే ఆ వేదికపై కార్యకర్తగా వెళ్ళాలని భావించిన కానీ నేడు మాత్రం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోని తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయికి చెందిన వ్యక్తిగా నిన్న ఉత్తమకుమార్ రెడ్డి గారు ఈ సభకు రావాలని పిలిచినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఆశీస్సులు తెలంగాణ సమాజానికి పేద వర్గాలకు నాకున్నట్టుగా మనస్ఫూర్తిగా భావించేందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ సమాజం అంతా తొలి ఉద్యమం మలి ఉద్యమం తుది ఉద్యమంలో అనేక విధాలుగా పోరాట ఉద్యమంతో ముందుకెళ్లిండ్రు తుది ఉద్యమంలో ప్రాణ సైతం తృణపాయం కల్పించినటువంటి పేద బిడ్డలను చూసినాం మరి తెలంగాణ వచ్చింది వచ్చినటువంటి తెలంగాణలో ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి దొర తానే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు 51 నెలల పరిపాలన తర్వాత అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకున్నాడు రద్దు చేసుకుని 105 మంది అభ్యర్థులతో తెలంగాణ సమాజానికి బయలుదేరిండు ఆనాడే మేమందరం భావించినాం 51 నెలల దొరపాలనలో తెలంగాణ సమాజం ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి ఏ ఆత్మగౌరవంతోనైతే తెలుగుదేశం పార్టీ బయలుదేరిందో ఏ ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మాకు పనిచెప్పిండో దానికి అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మధైర్యంతో ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది పెద్దలు కోదండరామ్ గారితోని పెద్దలు చాడా వెంకటరెడ్డి గారితోని ఎన్టీఆర్ భవన్ ధర ఒక విజ్ఞాపన చేసిన మనందరం కుటుంబంగా ఏర్పడదాము తెలంగాణ సమాజ శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోదామని చెప్పని మాట్లాడేటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఎల్ రామ్నా అని చెప్పి మనవి చేస్తున్నా ఏ పేదల బిడ్డడు ఎన్టీఆర్ భవన్లో వెళ్లి శంకారం పూరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ సమాజంలో న్యాయం జరగాల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు చిరమగీతం పాడాలా కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు వరకు ముందుకు రావాలని చెప్పని ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ముందుకు రావడం జరిగింది ఈ తెలంగాణ సమాజంలో 53 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వంలో 8 లక్షల కోట్లు ఖర్చు కాబడ్డాయి 8 లక్షల కోట్లు ఖర్చైనా కానీ న్యాయం కానటువంటి పరిస్థితి ఆ న్యాయం అయ్యే విధంగా ధనిక రాష్ట్రం దోపిడీ కావడం వల్ల దివాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని కట్టెక్కియాలన్నా పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ముందుండాలని భావించినటువంటి వ్యక్తులలో మేమందరం మనవిస్తున్నాం ప్రజాకూటమి ద్వారా బయలుదేరినాం ప్రజలను కూడా ఆశీర్వదించాలా దీవించాలా ప్రజాకూటమి అధికారం తెచ్చుకొని పేదల యొక్క ఔన్నత్యాన్ని పెరిగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రజాకూటమి భారతదేశానికి ఆదర్శం కావాలని చెప్పని పెద్దలు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ కూటమి ఏర్పడాలా 2019లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రావాలా అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ ఎజెండా కామన్ మినిమం ప్రోగ్రామ్ తో మనందరం ముందుకెళ్దామని చెప్పని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చెప్పని ప్రజానాయకులైనటువంటి నేతృత్వంలో ముందుకు పోదామని చెప్పని కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ తెలంగాణ సమాజం అవసరం లేదు భారత రాజ్యాంగ భారత రత్న భారత రత్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం నడవాలని చెప్పిన ఉద్దేశంతోనే మనందరం ముందుకు బయలుదేరుతున్నాం ఆ విధంగా ఈనాడు అందరూ కూడా వచ్చినటువంటి మీ అందరికీ తెలంగాణ సమాజం పక్షాన సోనియమ్మ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ